దీన్ని ఏదో పెద్ద ఘనకార్యం సాధించేసినంత ఇదిగా ఇది చేయలే. మీరు అనుకున్న మచ్చిపురి గ్రామానికి సంబంధించి ఎన్నికల్లో నాకు అక్కడ డిపాజిటే రాలేదు. ఆ ఊర్లో 800 ఓట్లు పైబడి మీకు మెజార్టీ వచ్చింది. వచ్చిన ఆ గ్రామంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మీకు తెలుసా? ఒకవేళ అటువంటి సంకుచిత భావాలు మాకు ఉండుంటే కనుక కాపు నేస్తం కింద 255 మందికి ఇవ్వడం జరిగింది. అమ్మ ఒడి కింద 65 లక్షల రూపాయలు, 2020లో 433, 2021లో 668 మందికి ఏదైతే అమ్మ ఒడి కింద లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఆరోగ్యశ్రీలో 143 మందికి ఆరోగ్యశ్రీలో వైద్యం ఉచిత వైద్యం చేయించడం జరిగింది. అలాగే జగనన్న విద్యాదీవెన కింద 94 మందికి 25 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వారికి సహాయం చేయడం జరిగింది. వాహనమిత్ర కింద 20 మందికి మేలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత కింద 144 మందికి ఇవ్వడం జరిగింది. అర్హులైన వాళ్ళందరికీ ఇక్కడ 144 మందే, లేకపోతే 94 మందే కాదు, అర్హత ఎంతమంది ఉంటే అంతమందికి కూడా, వాళ్ళ ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, మా పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా కూడా ఇవ్వడం జరిగింది. మరి వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద 601 మందికి ఇంచుమించు 15,06,750 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము పార్టీ చూడలా, కులం చూడలా, మతం చూడలా, సరే నాకు ఓటు వేయలేదు అనేది అసలే చూడలా. ఇంకా గతంలో 800 పైబడి ఓట్లు మాకు మైనస్ వస్తే, ఈ పంచాయతీ ఎన్నికల్లో 750 ఓట్లే మైనస్ వచ్చినాయి, అంటే ఒక 50 ఓట్లు ఎన్నో ప్లస్ అయ్యాం మేము. మేము ఇంచుమించు 30 సంవత్సరాల మట్టి రాజకీయాల్లో ఉన్నాం. రోజు మా తపన ఏంటంటే ఇంకో 10 మంది ప్రేమను పొందాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటా ఉంటాం. అటువంటిది నన్ను ఆకు రౌడీ అని మీరు కామెంట్ చేశారు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా కొంత అవగాహన లోపం లీలో కనపడుతుంది. గతంలో కూడా మాట్లాడారు, నేను 10 సంవత్సరాలు వరుసగా ఎమ్మెల్యే చేశానని. అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, 5 సంవత్సరాలు చేసేసాను. 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు. అప్పుడు కూడా నేనే ఎమ్మెల్యే అనుకుని మాట్లాడితే నవ్వుకున్నాం, వదిలేసాం సర్లే అని చెప్పి. ఏమంటున్నారంటే ఒక అవగాహన లోపంతో మీరు ప్రతిసారి కూడా ఏదో ఆరోపణలు చేస్తున్నారు. నిన్న మాట్లాడినప్పుడు కూడా బ్యాంక్ దాని గురించి అది మాట్లాడారు. సరే బాగుంది. ఇదేంటంటే స్టేట్ వైడ్ మీదంతా ఉంటుంది కాబట్టి చాలామంది ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు ప్రజల్లోకి ఒక అబద్ధాలను చూపించే బాధ్యతను మాత్రం చాలా బాధ్యతగా తీసుకుంటున్నారు. మీరు భీమవరం వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టి, పబ్లిక్ మీటింగ్లో అర్బన్ బ్యాంకులో నేను దోచేసుకున్నాను అని మీటింగ్ పెట్టినప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పూర్తిగా సుమారు గంట సేపు వివరంగా దాని గురించి చెప్పడం జరిగింది. మీకు చెవులు లేవో, కళ్ళు లేవో, అసలు జ్ఞానమే లేదో తెలియదు కానీ, లేకపోతే ఆ వీడియో మరి నేను పెట్టిన ప్రెస్ మీట్కి మీరు ఇచ్చిన దానికి నేను ప్రతిస్పందించిన దాన్ని అసలు చూసారో చూడలేదో తెలియదు కానీ, ఇంకస్త మానం కూడా మురిగే కుక్కలాగా అదే పట్టుకుని మీరు మాట్లాడతాం. మీరు ఏంటి, మీ గురించి ఇంత రాష్ట్రంలో పార్టీ పెట్టారంటే మీరు ఏ రకంగా పెట్టి పార్టీని ఈ రకంగా అవగాహన లోపంతో, అజ్ఞానంతో మాట్లాడుతున్నారో తలుచుకుంటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. రండి, అర్బన్ బ్యాంకులో నేను దోచేసి ఉంటే కనుక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా 2004 దాకా, మీ మిత్రుడు, మీ పార్ట్నరు, 2004 దాకా నా మీద ఒక కేసు కూడా పెట్టలేదు ఏంటయ్యా మరి అని అడిగాను కదా.
అంతెందుకు మనకి రాష్ట్రపతి చేసిన ఒక వ్యక్తి మీద కూడా బ్యాంకులో అయ్యి లోపాలు ఉంటే మరి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక అర్బన్ బ్యాంకులు చైర్మన్ల మీద కేసులు పెట్టారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది అయితే పారిపోయి వెళ్ళి ఏదో యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకున్నారు. నా మీద మరి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన అప్పుడు దాకా 2004 దాకా, నా మీద ఒక కేసు లేదే, నేను ఎక్కడ యాంటిసిపేటర్లు బెయిల్ తెచ్చుకోలేదే, పారిపోలేదే. నేను బ్యాంకులతో చేసుకుంటే 2004 పోటీ చేసినప్పుడు 63-64 వేల ఓట్లు వస్తే, 2014 నేను ఏడుపోయినప్పుడు 76 వేల చిల్లర ఓట్లు వచ్చినాయే. 100 కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారంటారు. 100 కోట్లు ఖర్చు పెడితే నాకు 14 76 వేల ఓట్లు వస్తే, మరి 19 70 వేల చిల్లరే వచ్చినాయి. అసలు మీరు మాట్లాడుతున్న దానికి ఎక్కడైనా అర్థం ఉందా? నన్ను ఒక ఆకు రౌడీ అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు స్టేట్ రౌడీ అన్నది మీరు మర్చిపోయారు. మీరు ఈ స్టేట్ రౌడీ, జన సైనికులందరూ కూడా ఆకు రౌడీలు. ఇది పేటెంట్ తీసుకున్నారు మీరు, పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారు. మీకు పేటెంట్ హక్కు తీసేసుకున్నారు మీరు. మీరు స్టేట్ రౌడీ గుడుంబ శంకర్, మీ జన సైనికులందరూ కూడా ఆకు రౌడీలు. ఇది పేటెంట్ హక్కు మీదే. కొంపతీసి పొరపాటున నేను జనసేనలో ఉన్నాను అనుకుని నన్ను ఆకు రౌడీ అని అన్నారు మీరు. అరే మీరు మీరు అనేక వీడియోలు ఉన్నాయి సార్, మీ వీడియోలు మీరు చూసుకోండి. మీ జన సైనికుల్ని నోరు ముయ్యి ఆగండి అని మీరే తిట్టారు. అరే మీ మేనల్లుడు ఎవరు అల్లు అర్జున్ గారు, ఏదన్నా సినిమా ఫంక్షన్లు ఆడియో ఫంక్షన్లు జరిగితే, ఇంకో హీరోది ఏదన్నా జరిగితే ఆ హీరో ఫంక్షనే జరుపుకునేవారు. దాన్ని ఉద్దేశించి కూడా మరి మీ సోదరులు కానీ మీ మేనల్లుడు కానీ మీ కుటుంబ సభ్యులే జన సైనికుల గురించి చేసిన కామెంట్లు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. మీరు ఒకసారి ఏంటి ఇవన్నీ మర్చిపోతారా, మతి మరుపు కూడా వచ్చేసిందా ఏంటో నాకు తెలియడుందా. మీ జన సైనికులను మీరు మీ మీటింగ్లో అరే మీ వల్ల నేను ఓడిపోతున్నాను మీరు పద్ధతి మార్చుకోండి అని మీరు హెచ్చరించారు కదా. అసలు ఇవన్నీ ఎలాగ ఎందుకు ఇటువంటి వాళ్ళు సమర్థించుకుంటా వస్తూ ఉంటే కనుక అది మీకు భావ్యం కాదు. మీరు మీరు అయ్యో పుస్తకాలు చదువుతున్నాను అంటున్నారు, చేగువయరా అంటారు, మార్పు తీసుకురావాలని అంటారు. ఏం మార్పు, ఎటువంటి మార్పు తీసుకోవాలని? మీరు ఒక అపరిచితుడు ఉన్నాడు మీలో, మీలో ఒక అపరిచితుడు ఉన్నాడు. అనేక డైమెన్షన్లు ఉన్నాయి. మీరు ముఖ్యంగా ఏంటంటే మీరే చెప్పారు మీ మాటల్లోనే, నేను చెప్తుంది కాదు. నా చిన్నప్పుడే నేను సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మా కుటుంబ సభ్యులు నన్ను ఆపారు, కాపాడారు అని. మీకు ఒక మానసిక జాడ్యం ఉంది, మీరు ఒక మానసిక రోగి, నిరాశ నిస్పృహలకు గురైపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఎప్పుడో చిన్న వయసులోనే అనుకున్న మీరు ఇలాగ సినిమాల్లోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఏదైతే మీ మానసిక దౌర్భాగ్యం ఉందో దౌర్బల్యం ఉందో దీంతో తలను నరుగుతాను. మీరే కదా, మీరు ఇప్పుడు చూపించాను మీకు గొడవ పెట్టుకుంటే తల తగలు లిగిసిపోతాయని. మీరు మాట్లాడింది పాపం, మీరు మాట్లాడించే మాటే చెప్తే ఎవరో సోషల్ మీడియాకి సంబంధించి ఎవరో పొరపాటు నేను ఆయన తలకు నరుగుతాను అన్నట్టుగా చెప్పారు. సోదరులు ఎవరన్నా ఉంటే కనుక అది సరి చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నా సార్. మాకు మేము రాగద్వేషాలకి అతీతులు, ఓన్లీ మా పార్టీ నాయకులు కార్యకర్తలకి ఒక దళిత మహిళ మీద జువ్వలేసి ఆవిడని దహనం చేయడానికి చూశారు, అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండేశారు. అక్కడ అడ్డుకుంటే అక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీ దళితులే
దాన్ని అడ్డుకుంటే ఎవరు దళిత మహిళ ఎవరైతే సర్పంచ్ అయిందో పాపం ఆమె అమాయకురాలు ఆవిడ. ఏదో మీ జన సైనికులందరూ కూడా 800 మెజార్టీ వచ్చింది కదా గతంలో, వాళ్ళు మద్దతు ఇచ్చేస్తే నేను సర్పంచ్ అయిపోతాను కదా అని ఆవిడ పొడి చేసింది. ఆవిడని మేమేమంటలా గెలిచింది, ఆవిడని అభినందిస్తున్నాం మనస్ఫూర్తిగా. ఆ దళిత మహిళ గురించి మేము మాట్లాడతాలా? జన సైనికులు హరిజనపేటకి దూరంగా ఉన్న ఊరు ఉంది, దాంట్లో ఉన్న జన సైనికులు చేస్తున్న అరాచకాలు, అసలు అనుమతులు లేవు. ఎలక్షన్ కోడ్ ఉంది, ఊరేగింపు జరుపుకున్నారు, ఊర్లో ఎక్కడా చేయలేదు అల్లరి. ఒక దళిత వాడికి వచ్చిన తర్వాత ఇంత అరాచకం సృష్టించవలసిన అవసరం? ఇదంతా ఒక పథకం ప్రకారం జన సైనికులు చేస్తే మా వాళ్ళకి ఆ సమయంలో వెళ్ళి కనీసం మద్దతు తెలియజేద్దామని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యాన్ని నూరిపోద్దామని పోలీసుని పిలిచి దానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని వాళ్ళు ఎదురుకుండా అడిగితే కనుక ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళకి. మన కోసం ఒక మనకు నాయకుడు ఉన్నాడు, మనకి అర్ధరాత్రిగాడు ఈ అన్యాయం జరిగితే వచ్చాడు, ఇటువంటి అప్పుడు ఇటువంటి మాకు అన్యాయం జరిగినప్పుడు కనీసం రాడా అని వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారేమో, బాధ్యతల నుంచి నేను తప్పుకున్నాను, ఇటువంటి వాడు రేపు వస్తే మేము గుణపాఠం చెప్పాలని వాళ్ళు నన్ను ఏదన్నా అనుకుంటారేమో, అపార్థం చేసుకుంటారేమో అని చెప్పి సంఘీభావం తెలియజేయడానికి అక్కడికి వెళుతూ ఉంటే దారిలో 25 మంది ఒక పక్క కండవాలు కప్పుకుని, ఇంకో 200 మంది మోటార్ సైకిళ్ళ మీద వేరే సందుల్లో ఉండి, ఆ దళితులు కనుక ఊళ్ళోకి వచ్చి అన్యాయం జరిగిందని వస్తే కనుక దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. నేను సింగిల్గా కారులో నేను, మా డ్రైవరు, మా గన్మెన్, మా పిఏ ఇంకో 2 ఉన్నారు. మేము సింగిల్గా వెళ్తే మమ్మల్ని చూసి గేలి చేసి చేతిలో కర్రలు, అక్కడన్నీ కూడా ఆ బిల్డింగ్ ఎవరో బాలాజీ అనంటే ఆ పార్టీ మరి వైస్ ప్రెసిడెంటో లేకపోతే మరి ఆ పార్టీ వార్డు మెంబరో మరి తెలీదు, అతని ఇంటికాడ అన్ని బాధులు గీదులు సరువు బాధులు అన్నీ కూడా పెట్టుకుని గెళ్ళ పెట్టుకుని ఉన్నారు అక్కడ. ఆ ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో కండవా తిప్పుతూ హెచ్చరిస్తూ మా కారుకి అడ్డుపడితే రెండురా మమ్మల్ని కొట్టండి అయితే అని చెప్పి నేను దిగితే కొట్టుంటే వదిలిపోను, తిన్న తన్నులు తినటానికే దిగాం మేము, కనీసం ఆ తర్వాత అన్నా మీలో మార్పు వస్తుందేమో అని పారిపోయారు. సరే ఆ తర్వాత కూడా దళితపేటకి వెళ్ళి అందరితో కలిసి మేము ఊళ్ళోకి వచ్చింది ఏం చేసామంటే, రండి వచ్చి కొట్టండి అయితే ఇప్పుడు అని చెప్పి మేము అడిగాం తప్ప మేము దౌర్జన్యం చేయడానికి వెళ్ళా. మీరు మీ జన సైనికుల్ని, మీ యొక్క స్పీచ్లు, మీ యొక్క భావజాలం వాళ్ళని ఒక అసాంఘిక శక్తుల కింద తయారు చేస్తుంది, దయవుంచి మీరు వాళ్ళని సన్మార్గంలో పెట్టండి, నేను ఆకురవుడిని కాదు, అంత గొప్పవాడిని నన్ను చెయ్యొద్దు, ఒక గుడుంబా శంకర్ అయినా మీరే, స్టేట్ రౌడీ అయినా మీరే, ఆకురు రౌడీలైనా కూడా మీ జనసేన కార్యకర్తలే మహానుభావ, దయవుంచి నన్ను ఏదో పిచ్చి కుక్కలు తిరిగే వ్యాన్లో వేసి పంపిస్తానన్నారు, ఆల్రెడీ 2 చోట్ల మిమ్మల్ని అదే వ్యాన్లో వేసి ఎక్కి పంపించారు అని చెప్పి మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు ఈ జ్ఞాపకశక్తి, మానసిక స్థితి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.